నమస్కారం మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అద్భుతమైనటువంటి ప్రగతి అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి అలాగే ఎక్కువ భాగం ఈ రాజకీయాల్లో కూడా ఉంటూ సరైనటువంటి పదవి లభించినటువంటి వారికి అలాగే ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ మంచి ఉద్యోగంలో అనుకున్న అభ్యున్నతి కనిపించినటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఆ విధమైన సత్ఫలితాలు అందడానికి ఈ వారం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటే అందుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా శుభంగా ఉంటాయి మిథున రాశి వారికి ఈ వారం విద్యార్థులకి కొంతమేర చికాకులు ఎదురైనప్పటికీ కూడా స్వయం కృషి గనక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కొంతమేర దృష్టి పెట్టినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకి అట్లాగే వైద్య విద్యార్థులకి బాగా అచ్చొచ్చేటువంటి స్థితి ఉంది రాశిలో చంద్రుడి యొక్క గోచారం వారం మొదట్లో ఉండడం చేత కొంతమేర మానసికమైనటువంటి వ్యధ అనుమానాలు కొన్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వారం మధ్య నుంచి అటువంటి దోషాలు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కర్కాటక రాశి మరి వృషభ మరి మిథున రాశి వారికి అన్ని విధాల అనుకూలం ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో శని అట్లాగే మీ యొక్క సప్తమ భావం మీద గురు దృష్టి ఈ రెండు కూడా కొంతమేర మీకు భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు రేకొట్టడానికి మరియు తండ్రి పరంగా సోదరులతో కానీ తండ్రి వర్గీయులతో కానీ చిన్న తండ్రులతో కానీ మేనత్తలతో కానీ ఎటువంటి వారితో చిన్న చిన్న వివాదాలకు కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాల జోలికి వెళ్ళకపోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ వారం మీరు శ్రీ ఆంజనేయ స్వామి వారిని బాగా పూజించినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి నమస్కారం